వర్ల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి నమస్తే నేను ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ గారు ఎంతో మంది విద్యార్థులకు అద్భుతమైన I know. సలహాలు సూచనలు ఇస్తూ వారిని ఒక మంచి మార్గంలో పెట్టాలన్నదే ఆయన యొక్క సంకల్పంగా మనం చూస్తూ ఉంటాము చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ చాలామంది విద్యార్థులు చాలా సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు బట్ గవర్నమెంట్కి సంబంధించి కరెక్ట్గా నోటిఫికేషన్స్ వేయక కూడా చాలామంది విద్యార్థులు నిరాశకు గురవుతూ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ టాపిక్ సార్తో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వారిని అడిగి వారి అభిప్రాయాలు తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే చాలా మంది విద్యార్థులు స్టడీస్ అయిపోగానే ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు మన లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు బట్ కరెక్ట్ టైంకి నోటిఫికేషన్స్ పడక కూడా వల్ల ఐఎస్ అనేటివి వేస్ట్ అవుతూ ఉంటాయి దీనికి సంబంధించి ఏం చెప్తారు గవర్నమెంట్ జాబ్స్ కి డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ అంటే క్రేజ్ అందరికీనే అంటే భద్రత ఉంటుందనో లేకపోతే శాలరీస్ కొంచెం బెటర్గా ఉంటాయనో సరే పెన్షన్ స్కీమ్లో ఉంటారనో ఇలా రకరకాల కారణాల వల్ల గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువగా క్రేజ్ ఉంది మనకి భారతదేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే ఇప్పుడున్నటువంటి యూత్ కానీ స్టూడెంట్స్ బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు మనం దృష్టిలో పెట్టుకుంటే ఒక రెండున్నర నుంచి మూడు శాతం లోపు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి మిగిలిన తొంభై ఏడు మంది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు మీలాగా అంటే వంద అనేది పెద్ద నెంబరు జస్ట్ మూడు రెండున్నర మూడు ఈవెన్ మనం ప్ర మొత్తం ఓవరాల్గా చూసుకున్నా కూడా రెండు కోట్ల లోపే ఉంటారండి మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంప్లాయీస్ని ఓవరాల్గా మన ఇంకా కొంచెం డీప్గా కొంచెం అవుట్ సోర్సింగ్ అయ్యి తీసేస్తే ఒక అరవై లక్షలు అంతే చాలా తక్కువ అండి రాష్ట్రాల్లో కూడా మీకు ఎక్కువ ఉంటారండి సరే వాలంటీర్స్ని తీసేస్తే మీకు దగ్గర 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 నాలుగు లక్షలకు తక్కువే ఉంటారండి ఎక్కువ ఉంటారు అంటే రెండు ఫస్ట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మనం మాట్లాడదాం తర్వాత విద్యార్థులు కూడా ఆలోచన విధానంలో మార్పు ఎలా రావాలన్నది అది చూద్దాం యూపీఎస్సీ ఉంటుందండి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వేస్తారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారంటేనండి సంవత్సరానికి సరిపడే మొత్తానికి ఒకేసారి క్లియర్గా ఇచ్చేస్తారు బాబు మాకు ఇలా జనవరిలో ఈ ఎగ్జామ్ ఉంది ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్ ఉంది అంటారు ఇంటర్వ్యూ ఈ టైంలో పెడతాం డేట్లు కూడా పలా చేస్తాం చేస్తామని చెప్పేసి సంవత్సరానికి సరిపడే క్యాలెండర్ ఇస్తారు మనకు పదేళ్ళ నుంచి పొలిటీషిన్ చెప్తూనే ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇద్దాం ఇద్దాం ఇద్దామని చెప్తానే ఉంటారు అది నడుస్తూనే ఉంది కానీ ఆ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఎఫెక్టివ్గా చేయలేకపోవడం అనేది డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం ఉంటుంది అంటే మీరు అనొచ్చు ఎందుకు ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నానంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ చేయగలుగుతుంది కదా ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సి కూడా చేయలేకపోతే నేను అనొచ్చు అనొచ్చు ఆ గవర్నమెంట్ చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అది భారతదేశం మొత్తానికి చేస్తున్నారు కదా ఇది ఒక రాష్ట్రమే రాష్ట్రానికి మనం చేయలేకపోతున్నాం దీనికి పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండడం అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా తప్పు ఇప్పుడు రీసెంట్గా మనం చాలా చూసాం ఇప్పుడు చూడప్పుడు ఏదో విజయసాగరెడ్డి గారు గొడవ అవుతుంది ఏదో అన్నారు సరే అసలు ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని డౌట్ పడుతున్నారు ఇప్పుడు సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎగ్జామ్ పేపర్ లీక్ అవడాలు చాలా రకరకాల మనం చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా వీటిలన్నిటికీ ఏంటంటేనంటే ఆ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషను పేపర్ మీద ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి చేయాలి యూపీఎస్సీ కూడా అది గవర్నమెంట్గా సంబంధం ఉండదు ఇది కూడా ఇండిపెండెంట్ పేపర్ మీద కానీ ఇన్డైరెక్ట్గా మళ్ళీ ఏదైనా చీఫ్ మినిస్టర్ గారుకో లేకపోతే హోమ్ మినిస్టర్ గారికో లేకపోతే ఇంకోటి ఇంకోటి కనెక్షన్ ఉంటుంది అంతే కదండి పేపర్ మీద ఉండడం వేరు ఉండడం ఈ పొలిటికల్గా ఎప్పుడైతే మీకు కనెక్షన్ పెరిగిందో వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి వర్క్ చేసుకుని సదుపాయం ఇవ్వకపోవడం ప్లస్ అక్కడ రిక్రూట్మెంట్ చేసినటువంటి విద్య ఎవరైతే చైర్మన్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం బెటర్గా ఉన్నటువంటి ఎఫిషియెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు రిక్రూట్ చేయలేకపోవడం ఎవరో వీళ్ళు పార్టీకి వాళ్ళు ఉన్నారు కదా పార్టీకి సేవ చేశారు కదా రిటైర్ అయిపోయారు కదా ఖాళీగేందుకో వేసేది డీజీపీకి రిటైర్ అయ్యారండి పరిచయం ఉంది బాగాను కేసీఆర్ గారికో చంద్రబాబు నాయుడు గారికో ఇంకోటి ఇంకోళ్ళకో సరే పోస్టులో వేయలేదో పోస్టులో ఆ పోస్టులో వేయండి ఇలా మనకి గత ఇరవై ఏళ్ళ నుంచో ముప్పై ఏళ్ళ నుంచో పొలిటికల్గా ఉన్నటువంటి పెద్ద వ్యక్తులకి కొంచెం పరిచయం ఉండి ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకోకుండా రిక్రూట్మెంట్ చేసుకురావడం వల్లే యూనివర్సిటీల్లో ఉన్న వీసీ పోస్టులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్ పోస్టులు పొలిటికల్ పొలిటిసైజ్ అయిపోవడం వల్ల ఇది అయిపోయిందండి అయిపోయిందంటది ఈ పాలిటిక్స్ని సపరేట్ చేసి ఒక సిస్టమేటిక్గా కానీ మనం రన్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు ప్రాక్టికల్గా భారతదేశంలో కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని మనం చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటివి జరగకుండా ఉంటాయి రెండు మూడోది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు జనరల్గా క్వశ్చన్ పేపర్స్ కానీ లేకపోతే లీకేజెస్ కానీ ఇవేవైతే అవుతాయో దీనికి సంబంధించి కఠినమైనటువంటి శిక్షలు మనం చేయకపోవడం వల్ల వీళ్ళందరూ కోర్టులకు వెళ్తారు నాలుగేళ్ళు పదేళ్ళు చేయడం వల్ల ఇటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళకి అలాంటి భయం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి సరిగ్గా లేకపోవడం వల్ల ఎందుకంటే భారతదేశంలో విద్య క్వాలిటీ దొరకదు వైద్యం క్వాలిటీ దొరకదు న్యాయం దొరకదు ఈ మూడు దొరకకపోవడం వల్ల మనకి కర్మ చదువుకున్నవాడు కొద్దిగా పు ఉన్నవాడు ఎవడో కూడా గవర్నమెంట్ స్కూల్ పంపడం ఎనభై పర్సెంట్ ఆఫ్ ది పిల్లలు పాపం కట్టుకోలేకో ఇబ్బంది పడ్డో లేకపోతే ఇంకో రకమైనటువంటి విధానం ఉండడం వల్ల కదండి గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నారు ఎవడో అవునన్నా కాదన్నా నిజమే కదా అది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళే కదా సరే రకరకాలుగా దాన్ని కామెంట్ చేసి చేయొచ్చు బట్ రియాలిటీ అంతే కదండి సామాన్యంగా ఉన్న న్యాయం ఎక్కడ ఈ మూడు ఎప్పుడైతే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు కదా ఈ మూడిట్ల మీదకి సంబంధించి గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాలి ఇది కాకుండా ఒక కంపెనీ పెడతాను అది గవర్నమెంట్ తీసుకుంటుంది దాన్ని రన్ చేస్తాను దాన్ని గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉందండి సరే జనాలు ధర్నాలు చేస్తున్నారు డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చండి ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి గవర్నమెంట్ కాదు ఒక స్టీల్ కంపెనీ ఉందండి గవర్నమెంట్ తయారు చేయక్కర్లేదు ప్రైవేట్ తయారు చేస్తారు కదండి మనం చేయవలసింది వైద్య విద్య న్యాయం అండి ప్లస్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ రోడ్స్ కానివ్వండి పంచాయతీ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇది స్ట్రెంగ్తన్ చేయడానికి రిక్రూట్మెంట్ చేసుకుని క్వాలిటీది కానీ మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా గవర్నమెంట్ కరెక్ట్ చేసినట్లెక్క ఒకటి గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే మనకు వస్తున్నాయో ఇవి నోటిఫికేషన్స్ సరిగ్గా తీయకపోవడం కోర్టు కేసులు ఉండడం ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి రెండు వేల పదిహేను రెండు వేల పది రెండు వేల పదమూడులో ఉన్న నోటిఫికేషన్స్ కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వాలి అయితే ఒకసారి కోర్టులో కనుక కేసు పడ్డట్టు అది చాలా లాంగ్ గ్యాప్ ఇస్తూ ఉంటది దీనివల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతారు రాసిన వల్ల వేసిన వల్ల అసలు అందరు విద్యార్థుల ఇది దేని మీద ఎఫెక్ట్ పడే అవకాశం అసలు కోర్టు మనం ఆలోచించాలి సరిగ్గా నాకు బ్రెయిన్ లేకపోవడం వల్ల రూల్స్ చదవకపోవడం వల్ల నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల క్వశ్చన్ పేపర్ ఇవ్వడం వల్ల కాన్స్టిట్యూషన్ సరిగ్గా నేను అండర్స్టాండ్ చేసుకునే రిజర్వేషన్ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఎవడికొకటి ఇది ఏది సరిగ్గా నాకు పూర్తిగా అవగాహన లేకుండా సగం బ్రెయిన్తో నేను ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశానో లూప్ హోల్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి కోర్టు కేసు కోర్టు కేసు ఎందుకు అవుతుందని మీరే చెప్పండి ఇప్పుడు ఏదో తప్పు జరిగితేనే కదా అసలు తప్పు జరిగే విధంగా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చావు తప్పు జరిగే విధంగా ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేసావు తప్పు జరిగే విధంగా నువ్వు రిజల్ట్ ఎందుకు ఇచ్చావు తప్పు జరిగే విధంగా రిక్రూట్మెంట్ ఎందుకు చేసావు ఏదో ఒక తప్పు అటో ఇటో లేకుండా కోర్టు కేసు ఎందుకు అయింది మరి యూపీఎస్సీకి ఎందుకు అవ్వట్లేదు కోర్టు కేసులు పక్కన ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి బా యూపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తుంది డిఫెన్స్ అండ్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకి లేకపోతే వాటికి రిక్రూట్మెంట్ చేస్తున్నాం కదా మనం సివిల్ సర్వీస్ అని పెద్ద పెద్ద ఎగ్జామ్స్ చేస్తున్నాం కదా అంటే ఇక్కడ మళ్ళీ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆఫీసర్స్కి వచ్చాయి ఇక్కడ మీరు ఫండమెంటల్స్లోకి వెళ్ళాలి కోర్టు కేసు అయిన తర్వాత ఎవడో ఎవడో ఆపలేడు ఇండియాలో ఒక మనిషి డైవర్స్కి వెళ్తేనే పదిహేడు తర్వాత అక్కడికి డ్రైవర్స్ అప్పటికి మొత్తం అయిపోయి ఉంటాడు కొత్తగా ఏం పెళ్ళి చేసుకుంటాడండి పాపం మీరే చెప్పండి అంటే అలాంటి సిచ్యువేషన్ రావ రానివ్వద్దు అంటున్నాను నేను అంతే వచ్చిన తర్వాత నష్టం ఎవరో జరుగుతుందంటే ఆబ్విస్గా విద్యార్థులకే గవర్నమెంట్కి పోయిందేమండి పది ఇరవై ఏళ్ళ క్రితం ఒక గవర్నమెంట్ ఉంది మన కేసీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు రేపు పొద్దున్న మోడీ గారు ఉంటారు ఇంకొక ఆయన కూడా వస్తారు రాహుల్ గాంధీ గారు వస్తారు ఇది 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 కాదు కదండి అంటే ఎప్పుడైతే మీకు ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఎఫిషియంట్ పీపుల్ చేయాలండి దాని మీద నాలెడ్జ్ ఉండాలండి పూర్తి అంటే రిక్రూట్మెంట్ అంటే రకరకాల రిజర్వేషన్స్ ఉంటాయి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి చాలా ఆస్పెక్ట్స్ కాంప్లికేషన్స్ ఉంటాయండి ఎందుకంటే అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మీద నాకు అవగాహన ఉంది నేను రైల్వేలో రిక్రూట్మెంట్ బోర్డు చేస్తామేమో ఐ కేసులు అవ్వవు చాలా రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి నేను ఇంటర్వ్యూ చేయడం కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ చాలా చేశాను హైదరాబాద్లో చేశాను నేను ఎప్పుడు బ్యాక్లో టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో కూడా నాకు అవగాహన ఉంది అంటే ఎఫిషియన్ తయారు చేసేటప్పుడు డాక్యుమెంట్ని కానీ చేసినప్పుడు కానీ పర్ఫెక్ట్గా చేయకపోవడం వల్ల క్యాజువల్గా ఏది పడితే చేసి సంతకాలు పెట్టి ముందు ఎప్పుడూ ఇచ్చేయడం వల్ల గవర్నమెంట్ ఏమంటే తెలిసే డిఎస్సి నోటిఫికేషన్ రెండు రోజులు ఇవ్వాలని చెప్పండి గవర్నమెంట్ వచ్చిందండి పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పద్దండి పది రోజుల్లో వాళ్ళ కంగారుల సరిగ్గా చేయడం కుదరక తప్పులు చేసేస్తారు అదే సంవత్సరానికి సరిపడా ఫిక్స్డ్ క్యాలెండర్తో పాటు మనం వెళ్తే తప్పులు జరగవు ముందే తెలుస్తుంది కదండి మీకు నెక్స్ట్ ఇయర్ మనం విధిస్తాం విధిస్తాం అనేది సో ఇది ఒక రకంగా ఏంటంటేనండి ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆఫీసర్స్ తప్పు జరుగుతుంది కాబట్టి దీనికి పనిష్మెంట్ ఎవడవ్వాలంటే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆఫీసర్ అయితే తప్పు చేశాడో ఆయన తీసుకుని లోపల వేయాలి ఎలాగో లోపలయ్యారు కాబట్టి వీళ్ళు తప్పులు చేస్తారు తప్పు చేయను లోపలత్తారు మన భారతదేశంలో గొప్పతనం తప్పు చేయకుండా ఓ బురదేసి తుడుచుకోమంటారండి మీకు ముందు ఫస్ట్ బురద ఎత్తారు మీరు మీరు పది అంతే కదండి మీరు మీరు మామూలుగా పది మందితో అనుకోండి ఫస్ట్ బురదే ఎత్తారు మీ మీద బురద నేను కాము కూర్చుంటాను అంతే మీరే కడుక్కోవాలి వాడుకోవడానికి పది ఏళ్ళు పడద్దా ఐదేళ్ళు పడద్దా కర్మ అంతే ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో అకౌంటబిలిటీ గవర్న చైర్మన్స్ ఏపీపీఎస్సిలో కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయిస్కి కానీ వేరే వాళ్ళకి కానీ అకౌంటబిలిటీ అంటే తప్పు జరిగితే పనిష్మెంట్ మనకు కూడా ఉంటుందని అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఫిక్స్ చేయడం వల్ల ఈ తప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఈ కోర్టు కేసులు జరుగుతున్నాయి కోర్టు కేసులు జరగడం వల్ల విపరీతమైనటువంటి జాప్యం జరుగుతుంది ఇది డెఫినెట్గా స్టూడెంట్ విద్యార్థుల యొక్క లైఫ్కి సంబంధించింది వాళ్ళకి నష్టం జరుగుతుందండి ఇది గవర్నమెంట్ పట్టించుకోరు ఇది దీనికి చేయడానికి ఏముండదు సార్ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ కూడా చేయడానికి ఏముంటుందండి ఏముండదు ఇది డెఫినెట్గా ఇది మంచిది కదండి ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటేనంటే గవర్నమెంట్ జాబ్కు సంబంధించి నా సలహా అయితే అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్స్కి ఎంత క్రేజ్ వచ్చింది అన్నది మన ఫండమెంటల్స్లోకి వెళ్తే గవర్నమెంట్ చేసేది ఏంటంటేనంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే కోర్సులు కాకుండా ఎంప్లాయ్మెంట్కి క్రియేట్ కానీ డిమాండ్ లేని కోర్సులు కాలేజీలు భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి మీరు ఉస్మాని యూనివర్సిటీలోనే ధర్నా చేస్తారు జాబులు కావాలని మీరు అబ్జర్వ్ చేయండి ధర్నా చేసినప్పుడు మెడికల్ లోడ్ ఇంజనీరింగ్ కూడా చేయడు ఎప్పుడు బీఏ బీకామ్ ఎంఏ ఎంకామ్ కూడా చేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళకి జాబులు రావు కోర్సులు నలభై ఏళ్ల క్రితం ఉన్న కోర్సులు ఆ కోర్సు చదివితే గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్స్ ఏ కంపెనీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు అంటే జాబ్ రాదని తెలిసి నలభై ఏళ్ల క్రితం హిస్టరియో జాగ్రఫియో చదివితే ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరు ఎవరని తెలిసి ఎలాంటి స్కిల్స్ కూడా ఇలాంటి కాలేజీల్లో డెవలప్ అవ్వని తెలిసి కాలేజీకి పర్మిషన్లు ఇచ్చి ఎలాంటి రెగ్యులేషన్స్ లేకుండా రోడ్డు మీద ఇచ్చినట్టుగా సర్టిఫికేట్లు పంచి మీరు ఎప్పుడైతే వదిలేశారో వీళ్ళ ప్రైవేట్ ఇండస్ట్రీకి పనికిరాక స్కిల్ లేక గవర్నమెంట్ జాబులు కావాలని ధర్నాలు చేస్తున్నారు పాపం అది ఏళ్ళ తప్పు కాదు అది మిగతా దేశాల్లో ప్రపంచంలో డెవలప్ అయిన ఏ దేశంలో కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని ధర్నాలు ఎవరు చేయరు గవర్నమెంట్ పొలిటికల్ క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడున్న ట్రంప్ లేకపోతే కమల హారీస్ గారు లేకపోతే ఇంతకుముందు ఉన్న వేరే దేశాల్లో కూడా గవర్నమెంట్ జాబులు మేము తగ్గిస్తాము ఖర్చును తగ్గిస్తాము అని చెప్పి పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు తగ్గిస్తామని చెప్తారండి వాళ్ళు బడ్డేను ఓన్లీ ఇంపార్టెంట్ డిఫెన్స్ అనో లేకపోతే ఇలాంటి సెక్టర్సే గవర్నమెంట్ చేతిలో పట్టుకుంటుంది మిగిలిన గవర్నమెంట్ చేతిలో పట్టుకోదు సరే విద్యార్థులకి పాపం గవర్నమెంట్ జాబ్స్ రావాలి మంచిదే పెంచాలని చెప్తున్నాం వందకి రెండు మూడు మందికి మాత్రమే వచ్చి అవకాశాలు ఉన్నటువంటి జాబుల గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రతి పొలిటికల్ దాంట్లో ఈవెన్ నరేంద్ర మోడీ భారత్ బీజేపీ అదే మన సెంట్రల్ గవర్నమెంట్ పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పొలిటికల్ క్యాంపెయిన్ కానీ అదే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక మెయిన్ ఆస్పెక్ట్ అండి అంతే కదండి మీరు చూస్తే ఎలక్షన్ టైంలో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉన్న దాని గురించి అంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి నైంటీ సెవెన్ పర్సెంట్ క్యాటర్ చేసి ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి స్కిల్ గురించి ధర్నా ఎందుకు చేయి ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే పిల్లలు ఏం చేయాలంటారండి విద్యార్థులు గవర్నమెంట్ జాబ్కు సంబంధించి ట్రై చేయండి తప్పలేదు వెళ్ళండి కానీ మీరు అందరూ వెళ్ళరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ధర్నాలు చేసిన అసలు వెళ్ళట్లేదండి పాపం రూమ్లో వచ్చినాడు నాలు బుద్ధిగా చదువుకున్న ఉద్యోగం వస్తుంది ఎవడో కష్టపడి ధర్నా చేస్తాడు నోటిఫికేషన్ వెళ్తాడు అది కాదండి ఎందుకంటే తెలివిగా రూమ్లో కూర్చుని టైం వేస్ట్ చేయకుండా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి వీళ్ళు ఏం అండి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే గవర్నమెంట్ జాబ్కు సంబంధించి నోటిఫికేషన్ రావాలని మీరు అడగండి ఫైట్ చేయండి ఉన్న రైట్ నేను అది కాదనట్ల బట్ గవర్నమెంట్ జనరల్గా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుంది బాబు వస్తే జాబ్ వస్తుందనో లేకపోతే రేవంత్ రెడ్డి గారు వస్తే వస్తాయో మాటలు ఏవైతే ఉంటాయో దయచేసి అవి ప్రాక్టికల్గా జరగవండి ఎందుకు అంటే గవర్నమెంట్ ఇవ్వలేదు అది ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాలండి పెన్షన్సే చచ్చిపోతుంది ఇవ్వలేకప్పుడు వీళ్ళు ఏం చేయాలంటేనండి ధర్నాలు ఎక్కడ చేయాలంటే కాలేజీ ముందు కూర్చుని మాకు స్కిల్ ఉన్నా చదువు ఇవ్వట్లేదు నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఉన్న సిలబస్లో పెట్టారు మార్చండి మాస్టర్ని రిక్రూట్మెంట్ చేయలేదు రిక్రూట్మెంట్లు చేయండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి దీనికి ధర్నాలు చేయడం ఎక్కడన్నా విన్నారా మరి ధర్నా చేయవలసింది ఇది కదా తల్లిదండ్రులు విద్యార్థులు ఇది ధర్నా చేయడం మానేసి వేరే వాటికి సంబంధించిన ఎమోషనల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దానికి చేయడం కంటే కూడా నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అన్ని కాలేజీల్లో క్వాలిటీని కానీ మీరు పెంచుకుంటే చక్కగా ఆబ్వియస్గా ఈ తొంభై ఏడు మందిలోకి వెళ్తారు మీరు మూడు మందిలోకి వెళ్ళడానికి ట్రై చేయొద్దు అందరూ ముగ్గురిలోకి వెళ్ళడానికి మీరు ట్రై చేయడం వల్ల ఉపయోగం లేదు పెద్ద నెంబర్ అది దీంట్లోకి మనం వెళ్ళాలి అందువల్ల గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఇవ్వలేవు కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రమే గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయగలదు మిగతా ఇవ్వలేదు అది అర్థం చేసుకోవాలి మీరు డెఫినెట్గా గవర్నమెంట్ని అడగవలసింది ఏంటంటే మనమైనా సరే ఎవరైనా సరే జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా సంవత్సరానికి సరిపడా ఐదు ఏళ్ళకి సరిపడా రెండేళ్ళు సరిపడా ఇచ్చేంద్రబాబు అని అడుగుతున్నాం ఇది ఇవ్వట్లే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఫెయిల్ చూరే దీనికి సంబంధించి చాలా అడుగుతున్నారు అడిగినప్పుడు ఫస్టే చెప్పమంటున్నారు డిఎస్సి పోస్టులు ఎన్ని టీచర్ ఎన్ని ఇంకోటి ఎన్ని ఇంకోటి ఎన్ని క్లియర్గా ముందే చెప్పి ఎగ్జామ్ ఏ రోజు కండక్ట్ చేస్తారు ఇదేం చేస్తారు ఇదేం చేస్తారని క్లియర్గా అడుగుతుంది ఈ జాబ్ క్యాలెండర్స్ ఇవ్వడంలో మరి ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మనకు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏవైతే ఉన్నారో ఈ పాత బురద కడుక్కోవడానికి మనకు టైం సరిపోతుంది కొత్తగా ఇట్ల గురించి ఆలోచించే పరిస్థితి లేదని చెప్తున్నారు పప్పు అయినప్పటికీ కూడా మరి ఏదైనా స్పెషల్ కోర్టులు ఏదైనా పెట్టి పాత కేసులన్నీ ముందు క్లియర్ చేసి ఈ నోటిఫికేషన్స్లో ఒక రకమైనటువంటి కాన్స్టిట్యూషనల్గా జాబ్ క్యాలెండర్ అలాగైతే యూపీఎస్సీ అలాగైతే ఇస్తుందో ఆ విధంగా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చి చేస్తే తప్ప ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ విద్యార్థులు సఫర్ అవ్వడం సూసైడ్ చేసుకోవడం ఇలాంటి విధానం ఏదైతే ఉందో ఇది ఆగదు ఇంకొకటి విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా గవర్నమెంట్ చాలా జాబ్స్లో ఏజ్ లిమిట్ నలభై ఉంటుంది మీరు చూసే ఉంటారు ఎక్కడో నలభై ఐదు ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం చేసి మళ్ళీ ఏం చేస్తాడండి అంటే అప్పుడు దాకా ఆశ క్రియేట్ చేసి వాళ్ళు నలభై ఏళ్ళ దాకా ట్రై చేసి అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్ కింద ఉంటూ మీరు నిరుద్యోగ వృత్తి తీసుకుంటూ ఇలాగ మనం బ్రతకాలి అని అసలు అనుకోకూడదండి వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి రెండేళ్ళు రెండు వేలు మూడు వేలు తీసుకుందాం మనం నలభై ఏళ్ళు ఉద్యోగం ట్రై చేద్దాం గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఎప్పటికైనా వస్తుంది అని చెప్పి అనుకోవడం వల్లే ఈ రెండు రాష్ట్రాల్లో ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల వ్యాపారం కోచింగ్ సెంటర్లో చేస్తున్నారు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ మీద అంటే ఫైనల్గా మీరు ఎవరిని పోషిస్తున్నారా బాబు అంటే మీరు కష్టపడి కూలి పని చేసో పది చేసో అమ్ముకునో ఆస్తులు అమ్ముకునో కోచింగ్లు తీసుకుని గవర్నమెంట్ జాబ్లు ఏదైతే చెప్తున్నారో ఈ మొత్తం కోచింగ్ సెంటర్ వాళ్ళని బతికిస్తున్నారు తప్ప ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అక్కడ ఇక్కడ ఉన్న ఇదైతే ఉందో అది తప్ప ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉందంటే మన రాష్ట్రానికి ఇరవై మంది సెలెక్ట్ అవుతారు ఇరవై మంది సెలెక్ట్ అయితే రెండు వందల కోట్ల వ్యాపారం చేస్తుంది బాలాలతో గత ఇంకొకళ్ళు ఇరవై మంది ఆ ఇరవై మంది అక్కడ తెలివైన వాళ్ళు అక్కడక్కడ కూర్చొని చదువుకుని పొప్ప వాళ్ళు ఏ పెద్ద పెద్ద కాలేజ్ చదువుకుని వచ్చేస్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ ఈ పొలిటీషియన్సే గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అని పదిసార్లు అంటం వల్ల ఈ స్టూడెంట్స్లోని పేరెంట్స్లోనే బలంగా వెళ్ళడం వల్ల అదొక ఎజెండా క్యాలెండర్ కింద అదొక పొలిటికల్ ఎజెండా కింద అయిపోవడం వల్ల పదే పదే సార్లు లోపలికి అంతే కదండి ఇప్పుడు మీరు మీరు కులం మర్చిపోయారండి పొలిటీషన్ గుర్తు చేస్తాడు సార్లు చెప్తాడు మీరు ఆ కులం ఉంది కులాన్ని మనం మరి చేస్తున్నామా కులాన్ని నాశనం చేసేస్తున్నామా చేస్తున్నామా ఏదొద్దు ఇదొద్దు అనేటప్పటికీ మీరు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు దాన్ని అంటే జనం మర్చిపోతున్నారు అనేటప్పటికీ గుర్తు చేయడం అనమాట ఇది జనరల్గా ఏదైతే ఉందో ఇది పొలిటికల్గా ఉన్నటువంటి విధానం ఇది కరెక్ట్ కాదండి అది డెఫినెట్గా విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పాటు ట్రై చేయడం రాకపోతే సూసైడ్ చేసుకోవడం ఈ జాబ్ గవర్నమెంట్ జాబ్కి ఎందుకు ట్రై చేస్తారంటే అందులో హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఉంటాయండి ఈ గ్రూప్ టూలు గ్రూప్ త్రీలు గ్రూప్ ఫోర్లు ఈ సబ్జెక్టులతో భారతదేశంలో ప్రైవేట్ ఇండస్ట్రీలు ఎవడో జాబ్లు ఎవడో అందు గురించి వీళ్ళందరూ ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ కావాలి గ్రూప్ ఫోర్ కావాలంటారు మీకు అర్థమైందా ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి బయట మార్కెట్లో ఎక్కువగా ఉండరు సో అందువల్ల ఏంటంటే అంటే జాయిన్ అయ్యేటప్పుడే గవర్నమెంట్ జాబ్ రావాలన్నటువంటి క్రేజు లేకపోతే అలాంటి కోర్సుల్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడకండి డెఫినెట్గా గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ ఉంటాయి ఫ్యూచర్లో ఇంకా తగ్గుతాయి ఎన్ని గవర్నమెంట్లు చెప్పినా నమ్మొద్దు ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ పరం చేస్తారు లేకపోతే సర్వే అవ్వలేరు వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేశారని ఆంధ్రుల హక్కు అని చెప్పేసి నాలుగేళ్ల పాటు ఐదేళ్ల పాటు ధర్నాలు చేసి పెద్ద పొలిటికల్ ఇష్యూ జరుగుతుంది కదా ఒక కంపెనీ అది గవర్నమెంట్కి సంబంధం ఉండదు లాజికల్గా చూస్తే స్టీల్ తయారు చేస్తుంది అది చాలామందికి బాధ కలగవచ్చు లాజికల్గా మీరు ఆలోచించండి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ది ప్రైవేట్ చేశారు ప్రైవేట్ చేయడం వల్ల అందులో ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు తగ్గడమో కంఫర్ట్ తగ్గడము సెక్యూరిటీ తగ్గడమో ఇబ్బంది అవుతుంది అంతే దానికి చాలా బిగ్ పొలిటికల్ ఇష్యూ అవుతుంది ఇప్పటికీ ఇన్ని ధర్నాలు ఇన్ని ఆత్మహత్యలు ఇంత పొలిటికల్గా దీనికి సంబంధించిన పార్లమెంట్లోనే డిస్కస్ చేశారు కదా ఇదే ఆస్పెక్ట్ వైజాగ్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ బాగు చేయలేను నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి బాగు చేయలేను నలభై ఏళ్ళ నుంచి ఆంధ్రుల హక్కే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆంధ్రుల హక్కే కదా ఆంధ్ర యూనివర్సిటీ కూడా మందే కదండి నాగార్జున యూనివర్సిటీ కూడా మందే కదా ఈ యూనివర్సిటీస్లో క్వాలిటీ లేదు విద్యార్థులకు స్కిల్ రావట్లేదు అన్నటువంటి మోటివ్ స్టీల్ ప్లాంట్కి వచ్చినందుకు ఎందుకు రావట్లేదు స్టీల్ ప్లాంట్కి న్యూస్లో ఒక పది పైసలు మీరు మాట్లాడు పది పర్సెంట్ మీరు మీరు కూడా మాట్లాడుతారు కానీ చాలాసార్లు స్టీల్ ప్లాంట్ గురించి జరిగింది లేదా బీజేపీ ఇది అది అంది ఇది అంటారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అందులో ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంది సెంటిమెంటల్ ఆస్పెక్ట్ ఉంది అంతే ఇంకేముందండి అందులో మీరు చెప్పండి సరే అందులో ఉన్న ఎంప్లాయీస్ జీతాలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి పక్కన పెట్టండి గవర్నమెంట్ గవర్నమెంట్ చేయవలసింది మున్సిపాలిటీ లేకపోతే పోలీసు ఇంతకుముందు చెప్పిన విద్య లేకపోతే వైద్యం ఇవి జనరల్గా గవర్నమెంట్ది ఒక స్టీల్ తయారు చేయడమో లేకపోతేనేమో ఒక వాచ్లు తయారు చేయడమో లేకపోతే ఇంకోటి తయారు చేయడం గవర్నమెంట్ పని కాదు ఇది చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది నేను ఈ మాట మాట్లాడడం నేనేమంటానంటే అవి వదిలేయండి అవి ప్రైవేట్ వాళ్ళు వదిలేయండి వాళ్ళు పడతారు వీటి మీద ఫోకస్ పెట్టండి మీరు ఇదే 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 ధర్నా ఒక మెడికల్ సిస్టమ్ మీద ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం ఇది జనరల్గా పబ్లిక్ ఆలోచించాలండి ఆలోచించి డెఫినెట్గా ఇది ఏదైతే పిల్లల యాటి ఉందో అది కూడా మారుతూ వీళ్ళ ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ల మీద డిపెండ్ అయ్యి చివరి దాకా ముప్పై ఐదు ఏళ్ళ దాకా రాసుకోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు పనికిరాని సబ్జెక్టులు చదవడం నాలుగేళ్ళు ఐదేళ్ళు ఇలా కోచింగ్ సెంటర్లో పడి ఉండడం కోచింగ్ సెంటర్లకు వేల కోట్లు మీరు ఇవ్వడం ఏమంటే గ్రూప్ టూ నాలుగు వందల పోస్టులు వచ్చినాయండి మొన్న మీరు ధర్నా చేసి రెండేళ్ళు ఏడాది చేసి మీరు పెంచమన్నారని కొనుకో నాలుగు వందలు పెరిగినాయి అంటే ఒక నాలుగు వందల మంది బెనిఫిట్ అవుద్ది అంతే కదా నాలుగు వందల మంది బెనిఫిట్ అవ్వడం గురించి మొత్తం రాష్ట్రం కదిరిపోవాలా నేనేమంటానంటే నాలుగు వందల కాదు నలభై వేలు ఉద్యోగాలు వచ్చి వాటి గురించి మాట్లాడదాం నేనేది నాలుగు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి దానికి నాలుగు వందల ఉద్యోగాలకి కోచింగ్ సెంటర్లకి వెళ్ళి గవర్నమెంటే కోచింగ్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఇవ్వదు తెలిసినా ఇవ్వదు గవర్నమెంటే ఫ్రీగా కోచింగ్ ఇవ్వచ్చు ఇవన్నీ మూసేసి మంచి టీచర్లను పెట్టి వీళ్ళని పోషించ ఉంటుంది సో విద్యార్థుల యొక్క యాటిట్యూడ్ మారాలి దయచేసి గవర్నమెంట్ ఉద్యోగం మీద క్రేజు ఉంది బట్ దాని మీద మీరు ఆ ఎమోషన్తో ముందుకెళ్తూ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దని చెబుతూ డెఫినెట్గా గవర్నమెంట్ మీద మల్నాటి మీడియా కానీ మల్నాటి వ్యక్తులు కానీ జాబ్ క్యాలెండర్ ఇయర్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చి తీరాలి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో రిక్రూట్మెంట్లో ఇట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు తప్పు జరిగితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి పనిష్మెంట్ ఇమీడియట్గా ఇచ్చే విధానం రావాలి అలా వచ్చినప్పుడే ఈ కోర్టు కేసులు రావు ఈ జాబ్ క్యాలెండర్ వచ్చి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఉద్యోగాలు పర్ఫెక్ట్గా ముందుకు పెడతాయి సో ఇది మనం రావాలని మనం కోరుకుందాం డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగవ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి